ఎల్విన్ ఆల్ ది బెస్ట్ ఏ నిజాయితీ గల పోలీస్ ఎవరి కాళ్ళ మీద పడకూడదు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా ఉండండి కూర్చోరా మంత్ర అడిగితే ఇచ్చేపోయావా అది మా తాత ముత్తాతల ఆస్తి అదే డబ్బులు ఇస్తానన్నానుగా దాని విలువ 200 కోట్లు 2 కోట్లు కడుగుతున్నారు అది గవర్నమెంట్ రేట్ ఇది కార్నర్ రేట్ ఈ బెదిరింపులకే నేను భయపడను కమిషనర్ తో మాట్లాడుకుంటా మాట్లాడుతున్నా కర్ణాకండ పెద్దవాడు ఆ కమిషనర్ కత్తికి తెలుసా కమిషనర్ అన్న మీరేం చేసినా సరే మా తాతల నాటి ఆస్తి నేను ఎవరికి ఇవ్వను డబ్బు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా మినిస్టర్ ఆస్తి కాసు పట్టవాడిని పైకి పంపించాను మాకు రావాల్సింది మీరు పంపించండి ఉచిత న్యాయ సలహాలంటావు కానీ రాబడి బాగానే ఉందే ఇందులో సగం మీ బాబులకే వెళ్తుంది అంటే మాకే కదా వస్తుంది ఏది ఫోటోలు చూడరా మన కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ ఇస్తానులే గాని కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మనం చెప్పినట్టుగా చేస్తాడా ఆయన అలాంటి వాడు కాదయ్యా కొద్ది రోజుల పాటు నీ దుకాణం మూసించడం మంచిది మూసించాలా మేం చూడను ఇన్స్పెక్టరా ఏసీ డీసీ కమిషనర్ అన్ని ఖాకీల్ని చూసాం కొత్తగా స్టేషన్ కి వచ్చినప్పుడు గెంజి పెట్టిన చొక్కాలాగా స్టిఫ్ గా ఉంటారు వారం లోపు మెత్తపడిపోతాడు ఏమిది కటింగ్ కాస్త ఎక్కువ అడుగుతారు నారాయణ ఎలా కరెక్ట్ చేస్తాడో చూడు వద్దు నారాయణ నా మాట కాస్త విను ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చంద్రశేఖర్ ఎవరిని ఎన్కౌంటర్ చేయడానికి వచ్చాడో తెలియదు ఏమంటున్నావురా ఎన్కౌంటర్ స్పెషలిస్టా కొద్ది రోజులు మూసుకోవాల్సిందే ఏంట్రా కటింగ్ కే కటింగ్ కలెక్షన్ లో 1000 రూపాయలు తగ్గుతుంది ఒక నిమిషం అన్నయ్య ఏంటి మనోరు మాట్లాడుతున్నాడు చెప్పు తమ్ముడు అన్న ముఖ్యమైన విషయం బలూన్లు అమ్ముకునే వాళ్ళని మీరు తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారే అందులో ఒకటి యూనిఫామ్ వేసుకుని వెళ్ళడం నేను చూశానన్న ఆ రోజు మనం ఫోటోస్ తీసుకున్నామే అప్పుడు వాడు వెనకాలే కూర్చున్నాడు వాడే నాకు ఇప్పుడు యూనిఫామ్ లో కనిపించాడు వాడే ఇప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని మాట్లాడుకుంటున్నాడు చెప్పేది నిజమా అబద్ధమా సరే నేను ఉంటా అన్న రే ఏంట్రా ఇది మనకు తెలియకుండా మన బీచ్ లో పోలీస్ తోడు ఉన్నాడా ఏం జరుగుతోందిరా Hi guys. It's highly confidential assignment. DGP, Intelligence IG, Commissioner, Additional Commissioner, Joint Commissioner, వీళ్ళకి తప్ప డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియదు. సక్సెస్ఫుల్ గా చేయాలి. సార్ సారీ మిస్టర్ ఆల్విన్ పెళ్లి అయ్యి ఒక వారం కూడా కాలేదు ఆలోగం మళ్ళీ పిలవాల్సి వచ్చింది ఐ నో యువర్ టాలెంట్ దట్స్ వై ఐ నీడ్ యూ థ్యాంక్ యూ సార్ ఆల్విన్ గుడ్ జాబ్ ఎస్ సార్ బీచ్ ఎదురుగా ఉన్న ప్రతి ఇల్లు కూడా కన్నా కంట్రోల్లో ఉంది మనం ఎటువైపు నుంచి ఎంటర్ అయినా ఎక్కడి నుంచి ఎవరు చూస్తున్నారో మనకు తెలియదు ఆ ఏరియాకి ఎంటర్ అవగానే కౌంట్ డౌన్ స్టార్ట్ 5 నిమిషాలు 299వ సెకండ్ లో ఫైర్ చేద్దాం మొత్తం 3 యాక్షన్స్ స్లమ్ ఎంట్రీ కర్ణా ఇల్లు అండ్ దెన్ ఎన్కౌంటర్ ఓకే ఫోన్ ఇంటి నుంచా అవును సార్ సిచ్యువేషన్ చెప్పండి పోలీసు వాళ్ళ పని ఇలాగే ఉంటుందని పోను వాళ్ళకే అర్థం అవుతుంది నేను తర్వాత మాట్లాడతాను ఫోన్ పెట్టే నేను మాట్లాడమన్నాను వెళ్ళండి మాట్లాడండి భోంచేసావా నేను అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను తర్వాత మాట్లాడతాను పెట్టే బాయ్ డార్లింగ్
తెల్లవారుజాము 3 గంటలకు మనం స్పాట్ లో ఉండాలి. సర్విలెన్స్ బాధ్యత నీది. కాస్త ముందుగానే స్పాట్ కి వెళ్ళండి. మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఈ ఫోన్ లో నన్ను కాంటాక్ట్ చేయండి. Yes sir. Be alert. Where is your gun? Good. Go. ఇదిగోండి. ఇదిగోండి. ఇకపై మనం దీంతోనే కాంటాక్ట్ చేయాలి. ఓకే. ఆల్విన్ చెప్పండి. బి కేర్ఫుల్. సార్ ఆల్విన్ కాలింగ్ ఓవర్. ఆల్విన్ కాలింగ్ ఓవర్. ఆల్విన్ మనుషులు తిరగడం ఎక్కువగా ఉంది. ఇప్పుడు అటాక్ చేయడం ప్రాబ్లం సార్. ఇంకాసేపు వెయిట్ చేద్దాం. మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఓవర్. మీకు వాళ్ళకి మధ్య దూరం ఎంత ఉంది? దాదాపు 100 మీటర్లు సార్. ఇట్స్ నాట్ సేఫ్. 200 మీటర్స్ డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేయండి. ఓకే సార్. కేర్ఫుల్. ఆల్విన్ సార్ ఏమైంది? సార్ కొద్ది మంది తిరుగుతున్నారు. కర్ణాటకలో కనపడటం లేదు. ఒకవేళ నిద్రపోతున్నారేమో. ఇప్పుడు వచ్చారంటే మన ప్లాన్ ప్రకారం వాళ్ళని అటాక్ చేయొచ్చు. ఓవర్. ఓకే ఆల్విన్, మేము వస్తున్నాం. ఓకే సార్. వేర్ ఇస్ యువర్ గన్? చెక్ యువర్ బుల్లెట్స్. ఆల్రెడీ లోడెడ్ సార్. ఓకే, లెట్స్ గో. సారీ మిస్టర్ ఆల్విన్, పెళ్లి అయ్యి ఒక వారం కూడా కాలేదు. ఆలోగా మళ్ళీ పిలవాల్సి వచ్చింది. ఐ నో యువర్ టాలెంట్, దట్స్ వై ఐ నీడ్ యూ. థ్యాంక్ యూ సార్.
మినిస్టర్ చెప్పు కర్ణా. ఏంటి చెప్పేది? జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడానికి, పంచాయతీ ఎలక్షన్స్ లో రగడ చేయడానికి, దొంగ నోట్లకి కలవరం సృష్టించడానికి కర్ణా కావాలా? పదవి రాగానే పోలీసులకు పలిచేందుకి కర్ణా దొరికాడా? నేను గనక కోర్టుకు హాజరై అప్రూవర్ గా మారాననుకో, ఇంకో వారంలో వీడు పని అయిపోద్ది. సీఎం అవబోతున్నాను, ఇది తెలియకుండా వార్నింగ్ ఇస్తున్నాడు వాడు. ఈ అసైన్మెంట్ గురించి న్యూస్ ఎలా బయటకు వెళ్ళింది సార్? అది యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను వినను. మీ టీంలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు? నో సార్, నా టీం మీద ఏ తప్పు లేదు. ఒక మంచి ఆఫీసర్ ని నేను పోగొట్టుకున్నాను. ఈ ఫెయిల్యూర్ కి నాదే బాధ్యత సార్. నా కెరియర్ లో మొదటి ఓటమి. అల్విన్ సోదన్. పన్నెండు గంటలకు నేను స్టేషన్ నుంచి బయటకు వెళ్ళాను. ఉదయం 3 గంటలకు ఎన్కౌంటర్, మిస్ అయింది. ఎలా ఆ కర్ణాకి న్యూస్ ఎలా వెళ్ళింది? నేను ఇన్స్పెక్టర్ శేఖర్ ని మాట్లాడుతున్నాను. 9600120160 ఈ నెంబర్ కి 20th మధ్యాహ్నం 12 o'clock నుంచి 21st ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు వచ్చిన ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. తమ్ముడు, కర్ణాన్ మాట్లాడుతున్నా. అన్న, రేయ్ అన్నరా ఫోన్ లో. ఈ అన్నని నువ్వు కాపాడావు కదరా, నువ్వు నా ప్రాణంరా, ప్రాణం కన్నా ఎక్కువ. నీకేం కావాలో అడగరా, చేస్తాను. అన్నా, ఏంటన్నా నువ్విలా పెద్ద పెద్ద మాటలనే మాట్లాడుతున్నావు? విని ఇలా కొరండి. పన్నెండు 1 బయటకు వెళ్ళాను, 12:30 నువ్వు కన్నాకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసావు. వాడి పర్సనల్ ఫోన్ కి నీ ఫోన్ నుంచి కాల్స్ వెళ్ళాయి. నేను వాడిని ఎన్కౌంటర్ చేయబోతున్న విషయం నీకెలా తెలుసరా? ఫోన్ చేయలేదు సార్. అయితే ఫోన్ నుండి మాట్లాడింది ఎవర్రా? నా ఫోన్ లో కాల్స్ అన్ని రికార్డ్ అయ్యి ఉంటాయి, కావాలంటే చూసుకోండి. ఇవ్వండి. అన్నా, ఒక ముఖ్యమైన విషయం. ఆ రోజు మురికి వాళ్ళు బలూన్ నమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారే, అందులో ఒకడు యూనిఫామ్ వేసుకుని నాకు కనిపించాడన్నా. ఎవర్రా మనో? ఆడే సార్, హెడ్ గుణశేఖర్ కొడుకు. నెక్స్ట్ నేను చేయబోయే ఆపరేషన్ కి నువ్వు హెల్ప్ చేయాలి, లేదంటే ఆ రౌడీలతో పాటు నిన్ను పూర్తి చేస్తాను. సార్, మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. సార్, మీ ఆపరేషన్ కి నేను పూర్తిగా సహకరిస్తా, కానీ ఈ విషయం బయటికి లీక్ అవ్వకుండా చూసుకోండి సార్. డిపార్ట్మెంట్ నుండి ఏం న్యూస్ బయటికి వెళ్ళదు. అది చాలు సార్. సార్, ఇంకో విషయం, ఆ కర్ణ తప్పించుకోకూడదు సార్. అది నేను చూసుకుంటాను. ఈ ఊళ్ళో నాకు మీరు తప్ప ఇంకెవరు లేరండి. నాకు కూడా నువ్వు తప్ప ఇంకెవరున్నారేంటి? ఏం లేదు, చెప్పండి చెప్పండి. నేను ఆ రోజు చెప్పాను కదా, ఆ ట్రేడ్ సెంటర్ అగ్రిమెంట్. అవునవును, అది ఈ వీకెండ్ సైన్ చేయాలి. సరే చేసేద్దాం. 25 lakhs అడిగారు, మీరేమైనా హెల్ప్ చేయగలరా? 25 lakhs? 25 లక్షలే కదా, తప్పకుండా ఏదో చేద్దాం. అవును, మీరు నన్ను పార్ట్నర్ అంది నిజమేనా? నిజమేనండి. అయితే ఇలాంటి విషయాల కోసం డైరెక్ట్ గా వస్తారా? 25 లక్షలు రెడీ చేయమంటే రెడీ చేసేవాణిగా, అరే ఫోన్ లో చెప్పుంటే ఆ పని చేస్తుండేవాణిగా, దీనికోసం ఇలా రావాలా? ఏం లేదు, మిమ్మల్ని చూడాలనిపించింది. అవును కదా, అదొకటి ఉంది కదా. సక్సెస్ఫుల్ అయితే మన లైఫ్ సెటిల్ అయిపోతుందండి.